మీ ఇంటికి వెళ్ళిపోయి వస్తానంటుంది, తీసుకెళ్ళండి. అలాగే తీసుకెళ్తారు. మీకు భారమైతే ఆ మహానుభావుడికి చాకరీ చేస్తే పరమైనా ఉంటుంది. మామగారు హాస్యానికి అంటున్నారు గాని నిన్ను వదిలిపెడతారా? నేనందుకు తగను తగను. అలా గడ్డి పెట్టండి. ఆయన హాస్యానికి అంటున్నా, నేను నిజంగానే అంటున్నాను. గడ్డి గాడిదలు తింటాయి, మనుషులు తినరు. అదిగో మళ్ళీ గాడిదలు అంటుంది. మామా, మధురవాణికి మీ దగ్గర భయం భక్తి కూడా కద్దు. ఉంది, కోపం వస్తే గడ్డి పరకంత ఖాతరీ చెయ్యదు. పరాయి మగవాడు ఉన్నాడని కూడా చూడదు. పెళ్లి ప్రయత్నం మానుకోవడమే ఉత్తమం తోస్తుంది. మీకు బహు పరాకు. సాధక బాధకాలు అడుగడుక్కి జ్ఞాపకం చేస్తుండాలి. మీకు జాతకం ప్రకారం వివాహం కాకపోతే మారక ఉందన్నమాట పరాకు పడ్డారా? పరాకు లేదు. ఇన్నాళ్ల నుంచి కొట్టుకుంటే ఇంతకాలానికి 1800కి సంబంధం కుదిరి తీరా క్రియాకాలానికి తేలిపోయింది. ఇక మనకి సవగ్గా సంబంధం కుదరదు, కుదరదు. నిన్న వచ్చాడే ఆ గుంటూరు నుంచి ఓ బ్రాహ్మడు, ఉన్నాడో వెళ్ళిపోయినాడు. సంబంధానికా? అవును. నా ఎరికిన ఎక్కడైనా సంబంధం ఉందా అని అడిగితే లేదని చెప్పాను. అతడు జటాంత స్వాధ్యాయి, సాంప్రదాయ కుటుంబీకుడును. ఆ సంబంధం కాని చేస్తే అగ్నిహోత్రావధాన్ని చెప్పుచు కొట్టినట్టుంటుంది. బేరం ఏం చెప్పాడు? బేరం మహా చవకయ్యా, అందుకే విచారిస్తున్నాను. 1-2 చోట్ల 1000 రూపాయలకి బేరం వచ్చిందట, 1200 ఇస్తే గాని ఇవ్వనంటున్నాడు. మరో 100 మనం వేద్దాం. అతగాడు ఉంటేనా 100 వేయడానికి 50 వేయడానికి? కనుక్కుందరు, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్కడ బసో? దాని సెగ కోసిన డబ్బు. డబ్బు మాట అలా ఉండి గాని ఆ పిల్ల ఏం ఏపు, ఏం ఐశ్వర్య లక్షణాలు. ధనరేఖ జర్రిపోతులో ఉంది, సంతాన రేఖలు స్ఫుటంగా ఉన్నాయి. పిల్ల దివ్య సుందర విగ్రహం. గ్రహమేమిటి? గ్రహమేమిటా? అవధానులు గారి గ్రహస్థితి చూస్తున్నాం. జాతక రీత్యా ఈ సంవత్సరంలో వివాహం కాక తప్పదు. మీ మాట నేను నమ్మను. ఆ మాట నిజమా? అంతా నిజమే అంటున్నారు. సిద్ధాంతి గారు ఏమన్నారు? జాతకం చూసిన సిద్ధాంతల్లా ఆ మాట అంటున్నాడు. ఇది వరకు నా జాతకం మా గడ్డి దాఖలా ఇచ్చింది, ఇంతవరకు ఓటీ తప్పిపోలేదు. అయితే మీ ప్రారంభం, ఆ పెయ్యనాకుడు పిల్లని మాత్రం ఈ పంతులు మాయమాటలు విని చేసుకోకండి. ఫోన్ చేస్తూ వచ్చావు, ఏం పుట్టి మునిగిపోయిందని? వెండి గిన్నె కోసం వచ్చాను. తీసుకెళ్ళు. పెళ్లి చేసుకోవద్దుంటుంది ఏమిటి మామగారు? నిమ్మలంగా మాట్లాడండి. సాంది ఎక్కడైనా పెళ్లి చేసుకోమంటుందయ్యా. నీ మీద కన్నేసింది. నా మీద? నా మీద కన్నేడు ఏమిటి మామగారు? ఎవరైనా వీటిని నవ్వుతారు. మీరు పెళ్లి మానేస్తే మీ ఇంటికొచ్చి బయట ఆయిస్తానని ఘంటాపదంగా చెప్తుంటే చెవులు లేవా ఏమిటి మీకు? ఇదిగో దాంతో మాత్రం వెరు వెరి చేష్టలు చేశారంటే మీకు నాకు గట్టి రంది పడుతుంది. జాగ్రత్తగా మసులుకోండి. నేనా? నేనా? అదేమిటి మామగారు అలా శ్రమిస్తారు? నా పిల్ల ఒకటి అది ఒకటినా? ఆ గుంటూరు శాస్త్రులు ఉన్నాడో వెళ్ళాడో ఒక్క మాట కనుక్కోండి మామగారు. ఎదురింట్లో బస చేశాడు, వెళ్ళి కనుక్కుంటాను. ఈలోగా మధురవాణి భోజనం ఏ పాట అయిందో చూసి మరీ వెళ్తాను. మధురవాణిని ఎత్తుకుపోతాను అనుకుంటున్నాడు ఈ పంతులు. ఏమైనా మనిషికి మనిషికి తారతమ్యం సాందే కనిపెట్టాలి. పంతుల్లాగా మీసాలు పెంచి రంగు వేసుకుంటే యవ్వనం వస్తుంది. ఈ చవక సంబంధం కుదిరినట్టయినా అదృష్టవంతుణ్ణి. మావా, ఏం కొదా కొట్టుకొచ్చిందో నీకు. ఇదిగో ధనరేఖ, చెయ్యి కొనముట్టి 2 పక్కకి ఎగబాకినట్టుంది. ఇవిగో సంతాన రేఖలు. కంఠం దగ్గర చూశారా హార రేఖ? అంటే పరిశీలన అక్కర్లేదు రండి, చాలు. మంగళ స్నానాలు. నీకు సిగ్గులేదుటే లంజా? మావా, కోపం వస్తే ఒళ్ళరగదు. ఏ చీపురు కట్టో కొరకంతో పట్టుకుని వెంట తరుముతుంది. ఈ పిల్లని తీసుకో, పారిపోదాం పదండి. రెక్క వదిలేయండి, నడుస్తుంది. ఓహో, మీ కాబోయే ఇల్లాలనా? ఈ పిల్లని చేసుకోమని మీ అభిప్రాయమేనా? నా అభిప్రాయంతో ఏం కార్యం? మీ మనస్సమాధానం చూసుకోండి.
పిల్ల ఏపుగా ఉందా, రూపురేఖ విలాసాలు బాగున్నాయా అది చూసుకోండి. మామగారు సంసారాలకు సౌందర్యంతో పనేమిటి? ఎవరు మావా ఈ పిల్ల? మావాళ్లే. ఆహా, భాగ్యలక్షణాలు ఏం పట్టాయి ఈ పిల్లకి? ఏమిటండి? విశాలమైన ఆ నేత్రాలు, ఆ కర్ణాలు, ఆ ఉంగరాల జుత్తు. ఓహోహోహోహో, విన్నారా? ఏదమ్మా చెయ్యి? ఆహాహాహా, ఏ అదృష్టవంతుడు ఈ పిల్లని పెళ్ళాడాడో గాని. ఇంకా పెళ్లి కాలేదండి. మీరు గనక పెళ్లి చేసుకోవాలనుంటే ఇంతకన్నా ఐశ్వర్యం, ఐదోతనం, సిరి సంపద గల పిల్ల మరి దొరకదు. ఆహాహా, ఇది సౌభాగ్యరేఖ, ఇది ధనరేఖ. పంతులు, భోషాడం పెట్టెలు వెంటనే పురవాయించండి. ఏ తల్లి చేయిదిప్పు. ఓహో, సంతానం ఒకటి, రెండు, మూడు. పోలిశెట్టి కూతురు ప్రసవం అవుతుంది, జాతకం రాయాలి. మళ్ళీ దర్శనం చేస్తాను. ఏమంటాడు? నేనే ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాడు. ఓహో, రేపటి త్రయోదశి నాడు పెళ్లికి మంచిది అన్నాడు. ఆ రోజు వివాహ ముహూర్తం లేదే. శుభస్య శీఘ్రం అన్నాడు. ద్వితీయానికి అంత మంచి ముహూర్తం చూడవలసిన అవసరం లేదు అన్నాడు. విన్నారా? తిది నక్షత్రం బాగుంటే అదే చాలు. అదిగో మీ మామగారు వస్తున్నారు. కొంచెం బేరమాడు చూడండి. గంగాజలం శిరస్సును పోసుకుని వస్తున్నారా ఏమిటి పంతులు గారు? మా పిల్లని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పద్నాలుగు వందలు తెమ్మంటున్నాడు. ఎవరో 1300 ఇస్తామంటున్నారట. ఇదే మీరు నాకు చేసిన సాయం? పోని ఆ 12కైనా తగలబెట్టండి. ఉపకారానికి పోతే నాదా నిష్ఠూరం. కోరి అడిగితే కొమ్మెక్కి కూర్చుంటాడు. ఏం చేస్తాం? మావా, కృత్యాద్యవస్థ మీద ఒప్పించాను. పిల్లదానికి సరుకు పెడితే గాని వల్లలేదని భీష్మించు కూర్చున్నాడు. ఏమంటావు? అది నా వల్ల కాదు. ఊరుకోవయ్యా, అలాగే అందు. మధురవాణి తాలూకు కంటి తెచ్చి ఆ వేళకి పెట్టి తర్వాత తీసుకుపోతాను. అదేదో మీరే చూసుకోండి. నేనే చూసుకుంటాను. ఖర్చు వచ్చాలేవో మనమే చేసుకుని కొంచెంలో డవడబలాడించేద్దాం. పోలిసెట్టిని సప్లైకి పెట్టకండి. పెద్దపాలెం వెళ్ళి లౌక్యుల్ని ఎవరు పిలవడం? నాకెవరున్నారు చెప్పండి, మీరే పోయి పిలవాలి. లౌక్యుల్ని పిలవడానికి వెళ్ళినప్పుడు దుస్తు డాబుగా ఉండాలి. దగలా గిగలా తీయించి ఎండ వేయిస్తాను. అవును, మీరు చెప్పిన మాట బాగుంది. దివ్యస్థలాల్లో ఏకరాత్రి వివాహాచారం ఉంది. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఇప్పటి రోజుల్లో వివాహాలు అలాగే చేస్తున్నారు. కోదండ రామస్వామి వారు స్వయం వ్యక్తము. హనుమత్ ప్రతిష్ట అయినప్పుడు దివ్యస్థలం కాదని ఎవడనగలడు? ఆ మాట నిజమే గాని ఇది దివ్యస్థలంగా ఆలోచించి ఎవళ్ళు ఇక్కడ ఏకరాత్రి వివాహం చేసిన ఆచారం కనబడట్లేదు మావగారు. మనం చేస్తే ఏమంటారు? దివ్యస్థలం అయిన తర్వాత ఎవడేమంటే మనకేం పోయిందండి? అయితే పంతులతో చెబుదాం. ఏమిటి మీ సత్యకాలం మామగారు? ఈ పెళ్లిలో ఏదో ఒక ఒంటు పెట్టి 4 డబ్బులు ఆర్జించుకుందామని చూస్తున్న ఆ రామపంతులు, ఈ పోలిశెట్టి ఏకరాత్రి వివాహానికి ఆమోదిస్తారా? పుస్తెముడి కట్టే వరకు ఈ విషయం వాళ్ళతో చెప్పకండి. పంతులతో చెప్పకపోతే ఏం జట్టి పెడతాడో? ఏమిటి మీ భయం? అతగాడు మీకు యజమానా. జట్టి గిట్టి పెడితే పెన తోడగొడతాను. మీరు కాదు గాని సిద్ధాంతి చేతిలో 2 రూపాయలు పడేస్తే ఆ పూచి అంతా అతను నెత్తినేసుకుంటాడు. సిద్ధాంతి ముందు పంతులు నోరెగేయదు. బాగుంట దానికి విరుగుడుంది, పంతులకు ఉండదు. మీ పిల్లని నా కడుపులో పెట్టుకోరా తాతయ్య. కడుపు కదమ్మా,
అందుకే పదే పదే చెప్తున్నాను, దానికి తల్లివైనా నువ్వే తండ్రివైనా నువ్వే. విచారించకండి తాతయ్య, దీనికి ఏ లోపము రానియను. అమ్మా, మా అమ్మ చేతికి నీకెమ్మని ఒక పులిమోహరి ఇచ్చాను, పుచ్చుకో తల్లి. ఇస్తుందిలే తాతయ్య, తొందర ఏమిటి? దీని దగ్గరుంటేనేమి, నా దగ్గరుంటేనేమి. నేను వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్తగా చూసుకో తల్లి. ఎంతసేపు కూరలు తరగడం, భోజనాల సరంజాం జాగ్రత్త చేయడం సందడి గాని లగ్నానికి కావలసిన సరంజాం జాగ్రత్త చేసే తొందర ఏమీ కానరాదు. అవతల శిష్యుడు ముంగిపోతులాగా పడుకున్నాడు. నాలుగు గడియల పొద్దుకు లగ్గమైతే ఇప్పటి నుంచి సరంజాం తొందర ఏమిటచ్చినమావా? చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్ట. నాలుగు గడియల రాత్రి ఉందనగా శుభముహూర్తం. మా నాన్న ఎప్పుడు ఇదే మచ్చు. ఏ మాట నిజం, ఇంట్లో ముండలతో చెప్పకపోతే ఎలా ఏడుస్తారు? ఎందుకలు నాలుగు గడియల రాత్రి ఉందనగానంటే ముహూర్తం అచ్చనమా అంటున్నారు. అదేమిటండో, నాలుగు గడియల పొద్దుకే కదా అనుకున్నా ముహూర్తం. 33 గడియల పొద్దుకు అనుకున్నారు కారు. మీ వెర్రులు చారించి చప్పుర మంగళ స్నానాలు కానియండి, ఊళ్ళో బ్రాహ్మణులందరినీ పిలిచేశాను. చంపేరే చలి అయితే రామపంతులు కూడా నాలుగు గడియలు ప్రొద్దెక్కేకే అనుకున్నాడే ముహూర్తం. మనేమొచ్చి ఆయన పెట్టిపాలలో లౌకిలు అందరినీ నాలుగు గడియలు ప్రొద్దెక్కేకేరమ్మని పిలుస్తాడేమో. శతాంత కూపం ప్రవిశంతి, అమ్మి పిల్లకి స్నానం చేయించు. ఇదిగో నీ మిషన్లో చేయిస్తా. ఆడవాళ్లు నయో, పెళ్లి పందిట్లో సరంజాం చూసుకుంటారు. అయితే పంతులు లేకుండా లగ్నం అయితే? పంతులు కా మీకా పెళ్లి, జంక వాడక వెళ్లి స్నానం కారేండి. ఎంత శ్రమ పడ్డానండి. బోయిలోహళ్ళు, బాజావాళ్ళోహళ్ళు ఊరు చేరుకోగానే కోలాహలం లావు చేస్తా, కాళ్ళు పీక్కు వచ్చాయండి. వెధవ పెద్దపాలవ ఎంత, ఇదేమిటి పసుపట్టలు పెళ్లి కూతురుతో కలిసి కూర్చోవటం, పెళ్లి కొడుకుని చేయించుకున్నావుటయ్యా, ముదిమిక ముచ్చట్లు లావు. లగ్నానికి తమరు లేకపోయినారు కదా అని మహావిచార పడుతున్నాను. ఏమిటి లగ్నం, ఏమిటి లగ్నం? వేళకు తమరు రాలేకపోయినారని మేము యావన్ మంది విచారించాం. తమరు ఏదో వ్యవహార ఆటంకం చేత రాలేకపోయినారని భావించాం. తమరు లేకపోవడం చేత సభ సొగసైపోయింది. నియోగిలేని సావిడి అయ్యో వట్టి రోత ఇది ఎట్లన్నన్ వయ్యారి. ముహూర్తానికి ముందే పుస్తే ఎలా ముడిట్టావయ్యా? సిద్ధాంతాలు చూసి గడియలు లెక్కగట్టి సరిగ్గా ముహూర్తం వేళకే పుస్తి కట్టించారండి. నాలుగు గడియల పొద్దు కాలేదే. నాలుగు గడియల రాత్రుందనగా కదండి శుభముహూర్తం. సిద్ధాంతి తెల్లవారు నాలుగు గడియలకి ముహూర్తం అని చెప్పాడే. పంచాంగం మార్చడానికి ఎవడ శక్యం బాబు, తెల్లారిగట్ల నాలుగు గడియలకని సిద్ధాంతి గారు తమరికి మనవి చేసి ఉంటారు, తమరు పరాగ్గా వినుంటారు. పంచాంగానికే విధవ పల్లెటూరులో సిద్ధాంతి ఆడింది ఆట పాడింది పాట, ఎంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి. సిద్ధాంతి గారు ఎంతో నొచ్చుకున్నారు తమరు రాలేదని. ఏమి ఆటంకం చేత రాలేకపోయినారో అనుకున్నారు. అవధానులు గారు తల్లడి లేరు. తాషామార్ప విన్న తర్వాత కదా ఆయన మనసు స్వస్థపడింది. నిజం మామగారు. ఇక మధురవాణు పందిట్లో పుత్తడి బొమ్మలా నిశ్చేష్టురాలై నిలుతుంది గాని బ్రాహ్మణ్యం యావన్ మంది గడ్డం పొట్టుకు బతిమలాన్న ఒక పాట పాడింది కాదు. అంతసేపు ఆ హెడ్ కానిస్టేబుల్ గారితో మాట్లాడుతూ నిల్చుంది గాని ఏ ఇంత మంది ప్రార్థించిన తర్వాత ఓ కూనిరాగం తీసిందో. ఓరి కుంక, పంతులు గారు సభలో లేని ఎలా పాడుతుందిరా? హెడ్ గారితో ఏం మాట్లాడింది అనుకున్నావు? పంతులు గారు సరుకు చెప్పరా పట్టుకు వెళ్లారు, ఏం ప్రమాదం వచ్చిందో, ముహూర్తం వేళకు రాలేదు, జమాలను పంపి వెతికించండి రా అని బతిమాలుకుంది. ఈ గవరయ్య గారు గోతాలకు వస్తాడు రా,
హెడ్ అది ఒకరి మీద ఒకరు విరబడి నవ్వుతుంటే పంతుల కోసం బెంగపెట్టుకుందని కవిత్వం పన్నుతాడు. వైదికం వైదికం, మీ ఏడు పేదో మీరు అడవకుండా లోకంలో భోగట్ట అంతా మీకెందుకు? ఊరుకోరా కొండి భట్లు, పెద్ద పిన్నా అక్కర్లేదు. నీ పెద్దరికం ఎక్కడ ఏడిచింది? ముందు నువ్వే రేపెట్టావు. వైసాబూపేని ఎందుకన్నారు బాబు? అతడు ఏడి అతడు అతడు అతడి పేరేమిటి? ఎవరండి? అదే ఆ గుంటూరు శాస్త్రులు ఏడయ్యా. ఏ గుంటూరు శాస్త్రులండి? అతనా? అతనే. మరేమొచ్చి ఊరికి వెళ్ళాడు. ఏమిటి తెలుగు తక్కువ మాట, కూతురికి పెళ్ళవుతుంటే ఊరికి వెళ్ళగళ్ళాడు. పెళ్ళి అయిపోయింది కదా. తెలివిహీనం, లగ్నం అంటే నేను లేకుండా వెలిగించావు కాని పెళ్ళి 5 రోజులు తగలడుతుంది కదా. ఏకరాత్ర వివాహం కదండి, అంచేత ప్రధాన హోమం శేషహోమంతో సమాప్తి అయిపోయింది. ఓరి స్వామిత్రోహపువెధవా. బాబు శాంతించండి, పంతులు గారి కాళ్ళ మీద పడవయ్యా. తమరు చేయించింది శుభం, అశుభపు మాటలు సెలవీయకండి. సిద్ధాంతి గారు వీరి మామగారు కలిసి శాస్త్ర చర్చ చేసి లగ్నం 10 నిమిషాలు ఉందనగా ఏకరాత్రి వివాహం కుదిర్చారు. ఏమి కుట్ర, వాడికి రూపాయలు ఇవ్వలేదు కదా. ఎల్లుండి ఏ వేళకైనా రూపాయలు చెల్లించకపోతే దావా పడుతుందని తొందరపడి పట్టుకుపోయాడు. మళ్ళీ వారి నాటికి వస్తాడు. నన్ను మధ్యవర్తిని చేసి నేను లేకుండా వ్యవహారం ఎలా పైసలు చేశావయ్యా? నేను వాడికి ఎంత అడ్వాన్స్ ఇచ్చానో నీకేమైనా తెలుసును? అప్పుడే మామగారితో కలిసిపోయి నాకు టోపీలు లేవు. మీరు చేసిన నిర్ణయం ప్రకారమే రూపాయలు చేతిలో పడితే గాని పుస్తకట్టనెవరున్నాడు. ఏం చేశాడు? పుస్తకట్టపోతే నీ పుట్టి ఏం మునిగిపోయింది? నేను వచ్చేలోగా ఏం ఉప్పిన ముంచుకొచ్చింది? వాడేదో పెద్ద దగా చేసి నేను వస్తే పట్టుకుంటానని రూపాయలు చేతిలో పడేసుకుని ఉడాయించాడు. వాడి పేరేమిటి? ఆ పేరా? మరేమో అవధాలు గారు సెలవిస్తారు. నాకు తెలియదు. ఓరి అపాజనుడా, వాడు పంచాలి మనిషి అనడానికి సందేహమేమి? అతన్ని మీరే తీసుకొచ్చి దొడ్డవాడని చెప్పారు, అంచేది నేను అతన్ని నమ్మాను. నువ్వు నమ్మితే ఎవడికి కావాలి, నమ్మకపోతే ఎవడికి కావాలి? అతగారికి నేను పెళ్లి ఖర్చులకని బదులిచ్చి 100 రూపాయలు అక్కడ పెట్టండి. ఎవరికి ఇచ్చారో అతన్నే అడగండి, నాతో చెప్పకండి. సరే నీతో చెప్పను, నీతో మాట్లాడను, నీ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. అంతా వినండి అయ్యా, ఆ గుంటూరు శాస్త్రులు పచ్చి దొంగ, లేకపోతే ఈ తెలివిహీనుడు ఇచ్చిన డబ్బు సంధించుకొని పేరైనా చెప్పకుండా పరారి అవుతాడా? నా సొమ్ము కూడా తీసుకుని చపాయించాడు. వీడి వైఖరి చూస్తుంటే 2 పెళ్లి పిల్లను శూద్ర పిల్లను ఈ తెలివిహీనుడికి అమ్మి ఎగేసినట్టు కనబడుతుంది. ఒరే బారికి, ఒరే మంగలి, హెడ్ గారి దగ్గరికి వెళ్ళి 2 జవాన్లు తీసుకొస్తే వాడి వెంట దౌడా ఇంపిస్తాను. నిలబడండి, ఎక్కడికి వెళతారు? ఏమిటి నిర్బంధం? గుంటూరు శాస్త్రులు గారి పేరేమిటో మీకు కావాలా? ఏమిటా పేరు? పేరు రామశాస్త్రులు గారు. ఆయన పేరుతో మీకేం పనుంది? వాడు నాకు బాకీ. మీకు ఒక దమ్మిడి బాకీ లేదు, ఆ నిజం నాకు తెలుసు. చెయ్యి నొక్కేస్తున్నావేమిటి? వైదిక పాళ్ళ చెయ్యి మృదువుగా ఎలా ఉంటుంది? వైదిక పాళ్ళ చెయ్యి మృదువుగా ఎలా ఉంటుంది? అవధానులు గారు ఇచ్చిన సొమ్ము తాలూకు నిలవ ఎంతుందో చెప్పండి. నన్ను అడగడానికి చెయ్యి నొక్కేస్తున్నావు, తంటావా ఏమిటి? శుభమల్లే, పెళ్లి కూతుర్ని ముండా ముతకా అంటే ఊరుకుంటారా? ముండ కాదు, పునిస్త్రీయే అంటాను. చెయ్యి వదలవయ్యా. కోపం వచ్చినప్పుడు లౌక్యం మర్చిపోకూడదు. మీరు ప్రభువులు, మేము ఆశ్రితులం. తమకి లాభించే మాట చెబుతాను, ఇలా దయచేయండి. మర్యాదగా మాట్లాడితే నా అంత మంచివాడు లేడు. అలాగే అవధానులు గారు, మీరు కూడా దయచేయండి. పాడన్నవాడు సభకు కట్టుబడతాడు. ఎవరయ్యా వంట బ్రాహ్మణుడు? మా ఇంటికి పలహారాలు వెళ్ళాయా? ఏవో కొండి బొట్లు మాట ఇలారా. ఏం చలవు? మా ఇంటి దాకా నాతో రా. చెత్తం తోటలో
మంచి పనసకాయలున్నాయి అయ్యా. రెండు కాయలకి బరాతం ఇస్తాను, కోసుకో అయ్యా. మీ అయ్యకి పనసకాయ కూరంటే చాలా ఇష్టం. చెత్తం అయ్యా, చెత్తం. కూర్చో అయ్యా. కూర్చోవయ్యా. పెళ్లిలో ఏమిటో గమ్మత్తు? గమ్మత్తు ఏమీ లేదండి. మధురవాణి పాడింది కాదే? పాడింది. లేదు, అలా చెప్పు. అంతసేపు హెడ్ కానిస్టేబుల్తో మాట్లాడుతుంది కాబోలు. లేదండి, ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఎందుకన్నావు ఇందాక మాట్లాడిందని? విరగబడి నవ్విందన్నావే. మరి మరి ఆ లింగన్ గారి కాంబొట్లు అలా చెప్పమన్నాడు. వాడి పని పట్టిస్తాను, నాతో వెకాస్యాల. నువ్వు మాత్రం వాడి జట్టు చిన్నప్పటి నుంచి నిన్ను ఎరుగుతుంది. నువ్వు నిజాయితీ అయిన మనిషివి. అవునండి, నేను ఎప్పుడూ నిజమే చెప్తాను. అవును గాని హెడ్ కానిస్టేబుల్ మాట మాత్రం నిజం చెప్పావు కాదు. పట్టాభిరామస్వామి మీద ప్రమాణం చేసి చెప్పు. మధురవాణి ఎవరెవరితో మాట్లాడింది? మరేమొచ్చి నిజం చెప్పమన్నారు. జాయితీ అయిన మనిషివని కదా నిన్ను అడుగుతున్నాను. అయితే అందరితో మాట్లాడిందండి. అందరితో అంటే ఎవరెవరితో మాట్లాడింది? ఎవరెవరండి? పెళ్ళి వదిలేసి మేమందరం మధురవాణి చుట్టూ ముగం. పుక్తాగారితో మాట్లాడిందండి. మరేమొచ్చి ఇంకెవరితో మాట్లాడింది? సిద్ధాంతి మంత్రం చెప్పడం మానేసి మధురవాణి చెవిలో రహస్యం చెప్పాడు. మరి వచ్చి హెడ్ కానిస్టేబుల్ చండాలుడా, ఇందాక హెడ్ కానిస్టేబుల్ తో మాట్లాడలేదని చెప్పేవే. అవునవును, మాట్లాడలేదు. ఉండాకోరు వెధవా, మాట్లాడిందా మాట్లాడలేదా? చచ్చండ్రా దేవుడు. ఇదిగో నాకు అసత్యం అంటే పిచ్చి కోపం. ప్రమాణపూర్తిగా నిజం చెప్పు. అబద్ధం ఆడేవంటే తల పగిలిపోతుంది. మాట్లాడిందా లేదా? లేదు. ప్రమాణపూర్తిగా? ప్రమాణపూర్తిగా లేదు. ఇప్పుడు నిజం చెప్పావు. విన్నావా, నీకు చిన్నతనం. ఆడవాళ్ళ మీద అనుమానం చేత ఎవరేమనమన్నా నువ్వు అనకు. తెలిసిందా? మధురవాణి మా దొడ్డ మనిషి. బావా, ఏమిటి ఎడందవడ ఎర్రబారింది? నాన్న కోపు గదిలేశాడు. ఏం చేశా? సంజ వార్చలేదని. వార్చినట్లు మాత్రం వేషం వేయకపోతే చూడ్డనుకున్నాను. అనుకోవడాలు పనికిరావా బావా. మనం ఒక వేషం వేస్తున్నప్పుడు ఒకటి చూస్తున్నాడు అనుకున్నప్పుడు ఒకటి చూడడం లేదనుకున్నప్పుడు ఒకే మోస్తరుగా వేషం నడిపిస్తే సేఫ్ సైడ్. చూస్తున్నావు కదా, నేను రోజు ఎంతసేపు బక ధ్యానం చేస్తాను. ఏమని ధ్యానం చేస్తారు? ఏమన్నా ఎంతసేపు ఈ చేదస్థ బ్రాహ్మడు దేవతార్చన చేస్తాడు? ఎంతట్లో విస్తట్లో మెతుకులు పడతాయి, అంత అధిక ధ్యానం చేస్తాను. మంత్రాలు చదివి దేవుని ధ్యానం చేయాలి, కానీ అన్నం కోసం ధ్యానం చేస్తే పాపం కాదా? ఇగ్నోరెన్స్. మత సంబంధమైన విషయాలు నీకు తెలియవు. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత నిన్ను మతంలో తరఫీ చేయాలి. మీరు కంటనీరు పెడితే నా మనసు కరిగిపోతుంది. మీకే మహారాజులు, మా కష్టాలు మమ్మల్నే బాధిస్తాయి. ఏమి కనికరం లేని మాట అన్నారు. మీరు అలా దుఃఖంలో మునిగి ఉంటే ఎందుకు నాకు ఈ వెధవ బ్రతుకు? నీ మొగుడు నేను పెళ్లి చేసుకుని ఎంత సుఖపెట్టాడో మా అన్నయ్య నీ చెల్లెళ్ళు అంతే సుఖపడతాడు.